Hi, hello, welcome to NTV. This is Swati Maitreya. The beautiful Heba and young hero Nagan Vish natinchina Angel movie twarlo release avabothondi. Mari Angel movie nundi the beautiful song and the first song mana NTV lone launch cheyabothunnamu. Mari Heba and Nagan Vish mana NTV studio lo unnaru. Let's welcome them. Hi Anvish and hi Heba, how are you? Hello. So completed? మొత్తం కంప్లీట్ చేసుకున్నారా సినిమా అంతా? మొత్తం షూటింగ్ పార్ట్, డబ్బింగ్ పార్ట్ అన్నీ అయిపోయాయి. సీజీ ఒక్కొక్కటే మిగిలింది. ఓకే, అది కూడా అయిపోతే ఓకే. సో ఊపిరి పీల్చుకున్నారు అనమాట ఫ్రీగా. సో ఎలా ఉంది మొత్తం ఇద్దరు కాంబినేషన్ అంటే? ఓకే, ఇప్పుడు ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఆబ్వియస్లీ ఇలాంటి యూత్ ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. సో అన్వేష్, ఫస్ట్ మూవీ వినవయ రామయ్య, తర్వాత సెకండ్ మూవీ, అంటే ఈ కథ చెప్పినప్పుడు డెఫినెట్గా ఓకే చెప్పాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్లీ కథ చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఓకే చెప్పలేదు. అంటే సోషల్ ఫ్యాంటసీ ఒక, అంటే నాకు ఎలా వస్తుందో బయటకు వస్తుందో తెలియదు, అండ్ ఏదైనా స్పూఫ్ మూవీలాగా అయిపోద్దేమో అని చెప్పేసి నాకు భయం వేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ డూ ద స్టోరీ. నాకు యాక్చువల్లీ ఇంకో స్టోరీ బాగా నచ్చింది. సో అది చేద్దామంటే, సో మై డాడ్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ స్టోరీ పైన. సో పల్లి గారు కూడా ఒకసారి ఆ లైన్ మాత్రం చెప్పారు నాకు, సో డెవలప్ చేసేస్తాను ఒకసారి చూడండి అంటే డెవలప్ చేశారు, మళ్ళీ నచ్చలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకో డెవలప్ చేస్తే ఓకే బాగానే వచ్చింది అనిపించింది. వచ్చింది. దాని తర్వాత యాక్చువల్లీ ఇప్పుడున్న స్టోరీ నాకు నచ్చింది ఎప్పుడంటే, సప్తగిరి అన్న కాల్ చేసి, అన్వేష్ నాకు 3 డేస్ క్యారెక్టర్ ఇచ్చారు, నేను చేయను, నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ కావాలి మూవీలో, నువ్వు మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇస్తే నేను కంపల్సరీ నిలబెడతా మూవీని అని చెప్పేసి మాట్లాడితే, నేను ఆఫీస్కి వెళ్ళి సప్తగిరి అన్న ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి ఒకసారి అంటే, అప్పుడు ఈ స్టోరీ బయటకు వచ్చింది. అండ్ దిస్ స్టోరీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో హెబా, ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం హౌ డు యూ ఫీల్? ఇట్స్ బిన్ గ్రేట్, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్, అండ్ ఐ గాట్ టు ప్లే ద టైటిల్ రోల్. టైటిల్ రోల్స్ ఆల్వేస్ ప్రూవ్ టు బి లక్కీ ఫర్ మీ, సో ఇట్ ఆల్వేస్ వర్క్స్ అవుట్ ఫర్ మీ. వాట్స్ యువర్ నేమ్ ఇన్ ద మూవీ యాక్చువల్లీ? నక్షత్ర. వావ్, దట్స్ ఆల్ యు హావ్ టు సే. నక్షత్ర, ఫ్యాంటాస్టిక్. సో ఏంజెల్ అంటే లైక్ మనం ఏదో ఊహించుకుంటుంటాం, ఒక ఏంజెల్ అంటే మన కళ్ళలో వస్తుంటుంది ఒక ఏంజెల్ అనేది. సో మనం ఏదైనా కోరుకుంటే డెఫినెట్గా కిందకి వచ్చి మనకు వరాలు ఇవ్వడమో లేదంటే మన కళ్ళని నిజం చేయడమో ఇలా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ ఏంజెల్ ఏం చేస్తోంది మూవీలో? మూవీ మొత్తం నేను ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఇరిటేటింగ్. ఓకే ఓకే, హౌ యు ఇరిటేట్ హిమ్? ఐ డిడ్ంట్. I am in the movie. See, in the movie I am actually from the other world, so I don't know what is happening on earth, so I will be clueless and I will ask a lot of questions. Oh, that's what I did in the movie. I think she just revealed a major part of the movie. Oh, were we supposed to? And like ela irritate chestunna ilanti questions ippudu manu Jayadeep veerulo Sridevi adiginatta ante adiginattu ante andulo she is actually clueless ante ikkada నాకు మొత్తం స్టోరీ చెప్పించాలనుకున్నారు అంటే తినకి తెలుసు కానీ ట్రై చేయాలని ఉంటుంది. సో దాని కాన్సిక్వెన్సెస్ తెలియదు. ఓకే, అంటే ఇది సోషల్ ఫ్యాంటసీ అనుకోవచ్చు? ఇట్ ఈస్ అ సోషల్ ఫ్యాంటసీ. ఓకే, సో హెబా, డైరెక్టర్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, సో ఏంజెల్ క్యారెక్టర్ అంటే ఆబ్వియస్లీ వి లైక్, యునో, అమ్మాయిలం అందరం ఎక్కువగా ఇష్టపడతాం ద ఏంజెల్ క్యారెక్టర్. సో మీరు సైన్ చేసినప్పుడు హౌ డు యూ ఫీల్? లైక్ ఓకే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు రాక్ అనుకున్నారు? I was also a little skeptical because this involved a lot of elements that have to be done very well, otherwise it won't work out. But extra care was taken from the team to make sure I looked the part, the movie looked the part. After that, the confidence came. Okay, so you're the most happening in the Tollywood. Not right? Really, there are other happening people also, it's okay. Okay, so me the chemistry ela vachindi like movie anta kuda? బాగా అల్లరి చేయడమా లేదంటే జనాల్ని భయపెట్టడమా లేదంటే జనాల్ని ఎంజాయ్ చేసేలా ఉంటుందా? ఎలా ఉండబోతుంది మూవీ? మూవీలో పెద్ద కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. దిస్ ఇస్ మై లీస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ ఐ థింక్. ఓకే, లైక్ అవుట్ ఆఫ్ ఆల్ ద మూవీస్ దట్ హావ్ డన్, దిస్ ఇస్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ రొమాన్స్ ఐ హావ్ ఎవర్ డన్ ఇన్ ఎ మూవీ. ఓకే, దేర్ ఇస్ నాట్ మచ్ రొమాన్స్ ఇన్ ద మూవీ. అంటే దేర్ ఇస్ రొమాన్స్ బట్ దెన్ మరి ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోతే మూవీ మోజో కిందికి తీసుకొచ్చేలాగా ఏం లేదు. అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ, అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు. ఓకే, మీరు కావాలనే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని నాకు అర్థమైంది. అంటే ఎక్స్ప్లెయిన్ మూవీ ఎలాగైనా కానీ బయటికి తీసుకురాకూడదని. ఓకే, బట్ ఇట్స్ ఆర్ డ్యూటీ, కొంచెమైనా మా జనాలకి తీసుకెళ్ళాలి కదా. సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్ అండ్ ద ట్రావెల్ బిట్వీన్ హెబా, మీ అండ్ సప్తగిరి అన్న ఇస్ డామ్ ఫన్. ఇట్స్ నాట్ లైక్ దేర్స్ రొమాన్స్ ఇన్వాల్వ్డ్, ఎందుకంటే మాతో ఎప్పుడు సప్తగిరి అన్న ఉంటారు అండ్ హెబా చేసే యాక్టివిటీస్ కానీ దేర్ ఆల్ like very humorous, so it's not a romantic movie.
ఇట్స్ అ టిపికల్ సోషల్ ఫ్యాంటసీ మూవీ. ఓకే, అంటే లవ్లో పడతారా ఏంజల్తో మీరు మూవీలో? పడాలి కదండి. మరి ఫైనల్ వరకు ఇలా క్యాచ్ చేసుకొని ఉంటుందా లేదంటే అలా మళ్ళీ ఎగిరిపోతుందా? చూడాలి, సినిమాలో చూడండి అంటారేమో. ఓకే, వెల్కమింగ్ టు మ్యూజిక్ బీమ్స్. జనరల్గా ఒక మంచి జానపద గీతాలకి పెట్టింది పేరు ఆయన. ఇందులో మ్యూజిక్ ఎలా ఉంటుంది? లైక్ మనం సాంగ్ లాంచ్ చేస్తున్నాము, ఓబ్వియస్లీ ఎలా ఉంది మ్యూజిక్ అంతా కూడా? అస్సలు జానపదంలో ఉండదండి. ఓకే, సాంగ్స్ ఆర్ వెరీ నైస్ అండ్ భీమ్స్ గారు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ థింక్ మన ఇండస్ట్రీలో. లైక్ ఒక సిచ్యువేషన్ చెప్తే దానికి నాలుగు ట్యూన్లు పంపిస్తారు, మీరు సెలెక్ట్ చేసుకోండి ఏది కావాలని. అది నచ్చకపోతే ఇంకో నాలుగు ట్యూన్లు పంపిస్తారు. ఆయన సింగిల్ ట్యూన్ పంపించే టైప్. సో వీ ఆల్వేస్ హ్యాడ్ ద లిబర్టీ. అండ్ ఈ చిట్టి చిట్టి కల్లే కూడా లైక్ ఫస్ట్ ఇంకో సాంగ్ ఉన్నింది, ఆ సాంగ్కి ఆల్టర్నేటివ్గా పంపించారు. ఓకే, సో దాని తర్వాత ఎక్కడో ఇది విని 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 ఇది చాలా కనెక్ట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఈ ట్యూన్ అక్కడి నుంచి తీసి ఇది చేయండి అని చెప్పేసి ఫామ్ చేసిన ట్యూన్. సో వి ఆల్వేస్ హావ్ మ్యూజిక్ సెట్టింగ్స్ లో కూడా మీరు కూర్చున్నారు? మ్యూజిక్ సెట్టింగ్స్ లో నేను కూర్చోలేదు, బట్ దెన్ ఆబ్వియస్ గా ఆప్షన్స్ పంపించినప్పుడు వాట్సాప్ చేసినప్పుడు వినిపిస్తారు కదా. ఓకే, అన్విష్ లైక్ మీ క్యారెక్టర్ ఏంటి, ఏం చేస్తారు దీంట్లో అసలు? నా క్యారెక్టర్ యాజ్ ఐఎమ్ ఒక టిపికల్ టపోరి క్యారెక్టర్ అండ్ మేజర్ నా క్యారెక్టర్ ఈ మూవీ ఈ స్టోరీ లైన్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయ్యేది ఒక స్టాచ్యూని అమరావతి నుంచి హైదరాబాద్ తీసుకురావాలి. ఒక స్టాచ్యూ దొరుకుతుంది, ఆ స్టాచ్యూని అమరావతి నుంచి హైదరాబాద్ తీసుకురావాలి. బాగా కాస్ట్లీ ఉంటుంది అది స్టాచ్యూ. ఓకే, సంథింగ్ లైక్ దాట్. ఓకే, సో హై ప్రైస్ అమ్ముతుంటే మీరు అమ్ముతుంటారా? లేదు లేదు, షిండే గారు అమ్మడానికి ప్లాన్ చేస్తారు, బట్ దెన్ బార్డర్ దాటించాలి, స్టేట్ బార్డర్ దాటించాలి కదా. సో దానికి నన్ను పిలుస్తారు, నన్ను సప్తి గారు అని పిలుస్తారు. ఓకే, దాన్ని మీరు కొట్టేస్తారా లేదంటే అమ్మేస్తారా? మీరు అన్ని. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ ఏంజల్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? లైక్ ద స్టాచ్యూ ఇస్ ఆల్సో మీ ఓన్లీ. ఓ ఫంటాస్టిక్, అయిపోయింది. Okay, there's very few scenes in the movie that I'm not there. Okay. Either I'm actively present or passively present in the movie throughout. Okay, okay. So, Anvish, like, shooting anta kuda ekkada ekkada locations? Ante pallitooru vatharanam ekkada koncham ekkuva jarigindi kada, ekkada ekkada chesaru? Major part Hyderabad lone and migilinda Palakkulalo shoot chesam. Okay. So, we don't need movie lo kuda major Hyderabad inka ఊర్లోనే మేజర్ పార్ట్స్ ఉంటాయి. సో అక్కడ రెండు స్కెడ్యూల్స్ అక్కడ అయిపోయాయి. ఓకే, సో మరి మనం ఎన్టీవీలో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి మరి హెబా అండ్ అన్వేష్ ద బ్యూటిఫుల్ సాంగ్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో బ్యూటిఫుల్ సిడీ మీ ముందుంది, ఒక్కసారి మీ ఇద్దరు అలా క్యాచ్ చేసి లాంచ్ చేస్తే ఓకే. సో మరి సిడీ లాంచ్ అయిపోయింది ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా, ద ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ ఏంజల్ మూవీ మరి మీ అందరి కోసం. సీఎం చూసారు కదా, బాగుంది కదా. మరి ఈ సాంగ్ గురించి మనం మాట్లాడదాం. సో చాలా చాలా బాగా వచ్చింది సాంగ్. సో ఎన్ని పాటలు మొత్తం దీంట్లో? మొత్తం దర్ ఆర్ ఆల్బమ్లో దర్ ఆర్ 3 సాంగ్స్ అండ్ 1 ఇస్ ద థీమ్ సాంగ్. యాక్చువల్లీ హెబా థీమ్ సాంగ్ అది. ఓకే, సో అండ్ మూవీలో ఇంకా చూడాలి. ఓకే, సో ఏదైనా మంచి పాట మీ మా కోసం ఎవరైనా పాడొచ్చు. వాంట్ టు సింగ్? నో, ఏంజల్ విల్ సింగ్. యు నో, నో, బట్ నే ఐ సే ఆకే ఏక్ సాంగ్ గానా గాకే. నో వే, నో, ఐ యామ్ నాట్, ఐ యామ్ రన్నింగ్ ఫ్రమ్ హియర్, ఐ యామ్ నాట్ సింగింగ్. ఓకే, మీరు నా గొంతు తనక మీరు పాడి ఏంజల్ కి డెడికేట్ చేయండి. అది డెడికేషన్ లాగా ఉంటుంది, ఇరిటేషన్ లాగా ఉంటుంది. ఓకే, బాగా ఇరిటేట్ చేసినట్టు మూవీ అంతా. ఏంజల్ ఏంజల్ అనేది అనుకుంటే ఈవిల్ అనే లేవు మీరు మీరు మాట్లాడే దానికి. ఓకే, హిస్ కంప్లైనింగ్ అబౌట్ యు హెబా, సో నో రియాక్షన్స్ అట్ ఆల్. ఏంజల్ కాన్ స్పీక్. ఐమ్ ఎ పీస్ లవింగ్ పర్సన్. ఓకే, సో కమింగ్ టు డైరెక్టర్ గారు, సో పళని గారు, హీ వర్క్ ఫర్ బాహుబలి 1 ప్రాజెక్ట్ రైట్? సో ఈయనతో వర్క్ చేయడం ఎలా ఉంది, వర్కింగ్ స్టైల్ అంత? పళని గారు ఇస్ వన్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్ హూ నాకు చెప్పింది జరగాలి అని లేకుండా ఈయన కూర్చొని ఒక టీం ఉందనుకోండి, టీంలో అందరిలో పాజిటివ్ పాయింట్స్ తీసుకుంటారు. లైక్ ఇప్పుడు ఒక ఆఫీస్ బాయ్ వచ్చి ఒక ఐడియా ఇచ్చినా కానీ రిజెక్ట్ చేయరు ఇమీడియట్గా, తీసుకొని ఆలోచించి యాక్చువల్లీ ఎవరికైనా ఐడియా రావచ్చు అన్న పాలసీ
సో దట్స్ వన్ ఆఫ్ హిస్ మేజర్ యాసెట్స్ లైక్ సచ్ పీపుల్ వోంట్ రన్ అవుట్ ఆఫ్ ఐడియాస్ ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటారు సో పళనీ సార్ ఇస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ అండ్ దట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ థింగ్ ఎందుకంటే బీయింగ్ ఓపెన్ ఇస్ ఆల్వేస్ నైస్ అండ్ ఆన్ సెట్స్ ఆల్సో ఈస్ వెరీ చిల్ అవుట్ లైక్ ఇదే జరగాలి అని ఇంప్రోవైజేషన్ నేను సప్తీరన్ అయితే ఒకసారి 2 మినిట్స్ చేయాల్సిన సీన్ని 5 మినిట్స్ అట్లా ఇంప్రోవైజ్ చేసుకుని లాక్కుంటూ వెళ్ళిపోతారు పేషెంట్గా చూస్తూ కావాల్సింది తీసుకుని మిగిలింది కట్ చేసుకుంటారు ఓపిక ఎక్కువ అనమాట ఓపిక చాలా సప్తగిరి కూడా కమింగ్ టు హిమ్ లైక్ మూవీ హీరోగా వర్క్ చేస్తూ అగైన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా హీఈస్ సో మచ్ బిజీ సో ఇందులో ఆయన పార్ట్ అంతా ఎలా వచ్చింది ఆయన యాక్చువల్లీ చెప్పింది చేశారండి మూవీని నిలబెడతా అన్నారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇస్తే అండ్ మూవీ ఇప్పుడు చూస్తే సప్తగిరి అన్న పార్ట్ ఇస్ హిలేరియస్ ఇక్కడ ఆర్ఆర్స్కి వాటికి వెళ్తున్నప్పుడు లేకపోతే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇప్పటికి ఒక 6-7 టైమ్స్ చూసిన వాళ్ళు కూడా సప్తగిరి అన్న పాట రాగానే అవుతూనే ఉంటారు సో టీజర్ మనం ఎలాగో లాంచ్ చేసాం ట్రైలర్ ఎప్పుడు అనుకుంటున్నారు ట్రైలర్ కూడా ట్రైలర్లో కూడా కొంచెం సీజీ షార్ట్స్ అవన్నీ వేద్దామని సో సీజీ అయిపోగానే వీ కెన్ యాక్చువల్లీ కట్ ద ట్రైలర్ ఓకే సో హెబా లైక్ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్ ఆర్ మెమరబుల్ ఇన్సిడెంట్ వైల్ షూటింగ్ ఐ థింక్ దట్ వాజ్ ద పార్ట్ యాక్చువల్లీ ఇఫ్ ఐ టెల్ యూ ఐ రివీల్ ద స్టోరీ సో ఐ కాంట్ ఆల్రెడీ చాలా చెప్పేసింది నో ప్రాబ్లం ఓకే దిస్ ద ఫస్ట్ టైమ్ ఐ వర్క్డ్ ఆన్ లైక్ గ్రీన్ మ్యాట్ బ్యాక్గ్రౌండ్ I had a lot of aerial shots that I haven't done previously. So it was a lot of fun for me. So that was the most exciting thing for me. Rest of the things, they are like any other film shoot. But on a green mat, imagining that there's someone next to you, all of that was a lot of fun for me. So you're almost in the projects, though, you're a busy person in the... No, Adi Chala Free. Okay. సో ఏంజల్ అంటే నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్కి అండ్ ఏంజల్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్ రైట్ సో అదొక రెస్పాన్సిబిలిటీగా అనిపించిందా యా నాట్ యూ కుడ్ సే రెస్పాన్సిబిలిటీ బట్ ఐ డోంట్ జనరలీ టేక్ ఇట్ ఐ జస్ట్ సే ఇట్ ఇన్ ఇంటర్వ్యూస్ దట్ యా ఐ చూస్ రెస్పాన్సిబిలిటీస్ బట్ యా వెన్ దేర్ ఈస్ యు ఆర్ గెటింగ్ టు ప్లే ద టైటిల్ రోల్ యూ చక్ ద జస్ట్ ద టైటిల్ రోల్ వెన్ యూ నో యువర్ ప్లేస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ యూ నో హౌ ఇంపార్టెంట్ యువర్ రోల్ ఇస్ ఇన్ ద ఫిల్మ్ If you don't do a good job, then it becomes very pointless. Yeah. So that's why, yeah, that responsibility will be there. Okay. So tell me, working with the Palani Garu. Palani sir is very funny. And I really love funny people. Mm. I think the first thing I notice in a person is if they are funny or no. So he is funny and he is entertaining and very sweet. So these qualities as a person, I like. So that automatically makes me fond of him as a person. Plus, as a director, I think I have been lucky in a way that all the directors that I've worked with turn out to be good actors. Yeah. So Palani sir, for a man, has a very good angelic body language. So he can tell me what to do exactly. So it's not difficult because I tend to listen to the director and do whatever I have to do. So Palani sir did his angel bit very nicely. So it helped me in that way. Okay. So what's your favorite song from the movie? This is one of the songs, but my favorite song is not launched yet. It will probably be launched after this. So it's okay. So you don't want to reveal the song? No, it will get revealed okay. next week or after okay. that. So working with this guy? It was fun. It was entertaining. It's always good to have a co-star as a friend or a friend as a co-star. Then it doesn't feel like work. And he is like a million times more hardworking and committed than me. So it's kind of a little embarrassing also for me that despite doing so many movies, I don't get the same dedication and hard work. So you learn also things from him, but it's basically like your friend turned co-star. So it's fun. Okay. So Meeku, working with Hebba, almost Ippudu, she is busy in the Tollywood, right? Mm. So it's the same thing and it's just it's much more comfortable like a friend tho pan chestunappudu and tan tho pan chestunappudu oka heroine tho pan chestunnattu untundi friend friendly ga ala evarkane nakane gaadu like ee set paina evaru unna gaani friend tho pan chestunnattu untundi so heroine anna ide undadu taniki evarane edan tintunte elli teeskon tinestu untundi athe tan tintune andarki elli isthu untundi so it's very friendly on sets so eppudu barrier em raaled evarki okay అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒకటి ఒక కల్పనాత్మకంగా అంటే ఒకటి ఊహించుకునే విధంగా ఏంజిల్ అంటే మనం అలా వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఏదైనా కొన్ని సీన్స్లో ఏదైనా ఇబ్బంది పడ్డ ఇది జరిగిందా అంటే తను ఇద్దరు విషయంలో అంటే నాకు అర్థం కాదు యాక్టింగ్ వైజ్ యాక్టింగ్ వైజ్ యా
యాక్టింగ్ వైజ్ నాకు ప్రతి సీన్ ఇబ్బందిగానే ఉంటుంది, ప్రతి సీన్ కి కష్టపడాల్సింది. మీ బ్లడ్ లోనే ఉందిగా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నారు. బ్లడ్ అనే కాదండి, వన్స్ స్కేల్ పెరిగే కొద్దీ, లైక్ చిన్నప్పుడు నేను లాస్ట్ మూవీ ఇంటర్వ్యూస్ లో చెప్పాను, చిన్నప్పుడు ఇంట్లో ఎలా ఉంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అది చేసినప్పుడు స్పాట్ లైట్ వాజ్ అండ్ వెంకటేష్ సార్. ఓకే, సో నేను అట్లా సైడ్ లో వచ్చి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయినా కానీ అది చిన్నపిల్లలు బాగా చేశాడు అనుకుంటున్నాను. ఇప్పుడు స్పాట్ లైట్ మన పైన ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ ప్రెషర్ ఏంటో. ఓకే, సో లైక్ దాట్. అండ్ హెబ్బా వస్తే హెబ్బా తనకి అవసరం లేదు. అండ్ హెబ్బాకి ఒక్క చిన్నది ఏంటంటే, తను బాగా హ్యాపీగా ఉన్నప్పుడు కంటే బాగా ఇరిటేట్ అయినప్పుడు బాగా చేస్తుంది పర్ఫార్మెన్స్. ఓకే, హార్ట్ సీన్ వచ్చినప్పుడు బాగా ఇరిటేట్ చేసేస్తా, అప్పుడు ఎదురుగొట్టేస్తుంది. యు గాట్ ఇట్? వాట్ ఇస్ ఇట్? ఓకే, ద బెటర్ హౌ యు కెన్ పర్ఫార్మ్ బెటర్ వెన్ యు ఆర్ ఇరిటేటెడ్. నో, ఐ ఇరిటేటెడ్ ఇస్ ద రాంగ్ వర్డ్. ఐ పర్ఫార్మ్ బెటర్ అండర్ ప్రెషర్. వెన్ ఐ యామ్ హ్యాపీ ఐ డోంట్ గివ్ మై బెస్ట్. Okay, why like that? Because I take things for granted, then when I'm under pressure then I realize I might lose it, so it brings out the better in me. Okay, so dance paranga like ela ochindi me dance perfect ga chestaran telusu baa chestaran telusu indulo dance sequences like unnaya dance sequence ee song lo peda dance sequence, it's a melody. So obviously and there's one more song called Hepil Amaravati. So andulo koncha dance bits unnai. Okay, it's not a full fledged dance song. Okay, కానీ డాన్స్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇందులో నాకు ఆపర్చునిటీ రాలా ఇంకా డాన్స్ సాంగ్ పెట్టేంత. ఓకే, సో మీ ప్రొడక్షన్ మీదే కదా, ఓన్ ప్రొడక్షన్. సో ఓన్ ప్రొడక్షన్లో వర్క్ చేయడం ఎలా ఉంది దానేష్? ఓన్ ప్రొడక్షన్లో వర్క్ చేయడం అంటే ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది. రెమ్యునరేషన్ దగ్గర మొత్తం కాస్ట్ కట్టింగ్స్ అయిపోయా లేదంటే ఓకేనా? రెమ్యునరేషన్ అడితే నీకు పాకెట్ మనీ ఇవ్వడం ఎక్కువ ఉంటుంది. ఓ మై గాడ్. ఓకే, ఆల్వేస్ నాకు మల్టిపుల్ ఇన్పుట్స్ అన్నీ బాగుండే, లైక్ ఫ్యామిలీ మొత్తం, లైక్ ఇంక్లూడింగ్ మై బ్రదర్ ఆల్సో యూస్ టు బి దేర్ ఆన్ ది సెట్. ఓకే, సో అండ్ యాక్చువల్ మై బ్రదర్ ఈస్ ద ప్రొడ్యూసర్, సో హిల్ బి దేర్ ఆన్ సెట్ ఆబ్వియస్లీ. ఓకే, సో యా ఇట్స్ నైస్. అండ్ ఐ వాంట్, కొన్ని విషయాల్లో అడ్వాంటేజ్, కొన్ని విషయాల్లో డిసడ్వాంటేజ్ అది. సో ఫస్ట్ మూవీ రామయ్య, తర్వాత ఈ మూవీ ఏంజల్ అంటే కొంచెం ఎలాంటి సబ్జెక్ట్స్ ఎన్నుకోవాలి, ఎలాంటి సబ్జెక్ట్స్తో అయితే మనం లైక్ జనాల్లోకి వెళతాము అనేది మీకు ఆల్రెడీ ముందే తెలుసుంటుంది. సో ఏంజల్ అనేది మీరు డెఫినెట్గా బాగుంటుంది అని చెప్తున్నారు, అండ్ జనాల్లోకి ఎలా వెళ్ళబోతుంది అనుకోవచ్చు ఇది మూవీ? ఓకే, అండ్ ఆబ్వియస్లీ లైక్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ మూవీస్ మనం చూస్తున్నాం, జనాలు డిఫరెంట్ మూవీస్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కానీ, లైక్ రొటీన్ వస్తే I think they are bored of routine subjects. Okay, so Angel is like different movies inka entertainment. I rendu Angel lo unne, so it's a complete family entertainer ankochu, like enjoy chesesi high ga navukuntara baga. It's not a family entertainer, but you can go with your family. Okay, like family entertainer ante different type of subjects vachestai. Yeah, like there's a lot of CG in the movie. Like graphics gaane, and one major thing is స్వర్గం ఇలా ఉంటుంది అని మనకి ఎప్పటి నుంచో చూస్తూ వచ్చాం. సో వీ ట్రై టు చేంజ్ దాట్ పర్సెప్షన్, స్వర్గం ఇలాగే ఉండాలి అని. సో డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేశాం 3D లో. అండ్ లైక్ తను చెప్తుంది కదా, మొత్తం గ్రీన్ మ్యాట్లో చేయడం అది. సో డిఫరెంట్ సీజీ అండ్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, లాడ్ ఆఫ్ కామెడీ అండ్ అ డిఫరెంట్ పాయింట్. I'll say it when it releases, like around the release date, no? Okay, but on a serious note, it's been one of the most, like, complete all-round experience for me as a film, as an actor. And there's nothing that I would not want to look forward to in the film. Okay. I have never been a fan of science fiction genre. Yeah. It's something that I don't relate to, but because this was dealt with in an entertaining manner, even I enjoyed it. So for a layman like me, that is the thing that sells. So that's what is the USP of the film, I believe. It's not a science fiction. Science fantasy, sorry. Social fantasy, okay. Social fantasy, sorry. So your coming projects, Sahiba? I have Antagadu releasing on June 2nd. That is the immediate release. Okay. So. Okay. Yeah. Okay. For yourself? In the movie, tarvata malli next, ela raabothunnaru? The movie tarvata, I heard a couple of scripts, which are also very different. నేను ఒక స్క్రిప్ట్ గురించి ఎస్పెషలీ నేను చాలామంది చెప్తున్నా ఇప్పుడు నా కరెంట్ ఫ్రెండ్ సర్కిల్లో. సో ఐ థింక్ వన్ ఆఫ్ దీస్ 3 స్క్రిప్ట్స్ ఐల్ చూస్ ఫర్ ద నెక్స్ట్ మూవీ, బికాస్ మళ్ళీ ఇంకో వెరీ డిఫరెంట్ పాయింట్స్. ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అన్వేష్, లైక్
She is the best. She is the evil and the angel for you. No. Like projects gurinchi discuss cheyadaniki, like support cheyadaniki. No, I'm friends with a lot of writers. Okay. Like writers tho kuchani scripts discuss cheyadam adantha chaala ishtam. Okay. That's why I think I'm lucky, because chaala kotta kotta points vastunayi. Okay. Like writers, ADs, chaala mandi, they're pretty close friends naku. Okay. So thank you so much, Heba and Anvesh, the beautiful chat with you, and definitely ga Angel movie andarki kuda definitely ga baaga nachutundi ani aasiddam, and definitely ga rock avvalani manaspoorthiga korukundam. Thank you so much for being in the studio, thank both you. Of the guys. Thank you very much. That's all for now. Stay tuned to NTV. This is Swati Maitreya.